ఓటర్ ఓ అరుదైన క్షీరదం. ప్రపంచ దేశాల్లో అంతరించిపోతున్న క్షీరదాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఓటర్లో కర్నూలు జిల్లాలోని కృష్ణానది అలాగే తుంగభద్ర నదుల్లో కనిపిస్తున్నాయి. ఓటర్ శాస్త్రీయ నామం కార్నివోరా. ఓటర్ దాని సాధారణ పేరు. ఇది వీసెల్ కుటుంబానికి చెందినది. దాని ఉపకుటుంబం లుట్రినే. ఓటర్కు ఉండే మందపాటి బొచ్చు నీటిలో తేలుతూ ఉండడానికి సహాయపడుతుంది. బహిరంగ ఆహారాన్ని పగలగొట్టడానికి ఓటర్స్ తరచుగా రాళ్లను ఉపయోగిస్తాయి. మగ ఓటర్ ఆడదానితో సంతానోత్పత్తి చేసేటప్పుడు దాని ముక్కును కోరుకుతుంది. తినేటప్పుడు అలాగే విశ్రాంతి తీసుకునేటప్పుడు ఓటర్స్ తరచుగా చేతులు పట్టుకుంటాయి. మొత్తంగా 13 వేర్వేరు జాతుల ఓటర్స్ ఉన్నాయి. ఓటర్స్ యొక్క 2 జాతులు నీటి జంతువులు. వీటిని సీ ఓటర్ మరియు మెరైన్ ఓటర్ అని పిలుస్తారు. మిగిలిన 11 జాతులు రివర్ ఓటర్స్. వీటినే స్మూత్ కోటెడ్ ఓటర్స్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం స్మూత్ కోటెడ్ ఓటర్సే కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. మొదటిసారి 1913లో వీటిని ఓటర్స్ అని పిలిచారు. కాలిఫోర్నియాలో కనిపించే అడవి జంతువుల్లో ఇవి ఉన్నాయి. ఓటర్స్ స్లిమ్గా పొట్టిగా ఉంటాయి. వాటికి కండరాల మెడ మరియు చిన్న కాళ్ళు ఉంటాయి. పొడవైన ఫ్లాట్ తోకలు అలాగే 4 వెబ్బుడు అడుగులు వేగంగా ఈత కొట్టడానికి సహాయపడతాయి. వాటికి చిన్న ముక్కులు అలాగే చెవులు ఉంటాయి. చాలా ఓటర్లు సగటు పరిమాణం 40 అంగుళాలు. ఓటర్స్ కలిసి ఉంటాయి. ఒక తల్లి దాని సంతానం కలిగిన కుటుంబాలుగా జీవిస్తాయి. తినడం, నిద్ర లేనప్పుడు అవి ఆడుకుంటూ ఉంటాయి. ఇవి తడి ఆవాసాలను ఇష్టపడతాయి. తరచు తీర ప్రాంతాలు, సరస్సులు, మహాసముద్రాలు అలాగే మంచినీటి నదుల్లో తమ ఇంటిని తయారు చేసుకుంటాయి. సముద్రపు జంతువులను సముద్ర జంతువులు ఇష్టపడతాయి. అంటే ఇవి నత్తలు, మెస్సెల్స్ మరియు పీతలు అలాగే ఇతర రకాల సముద్ర జంతువులను తింటాయి. రివర్ ఓటర్స్ వేరే ఆహారం కలిగి ఉంటాయి. అవి పక్షులు మరియు చిన్న చిన్న క్షీరదాలను ఇష్టపడతాయి. వీటి ఆహారం ఎక్కువగా చేపలు, కప్పలు, క్రేఫిష్ మరియు పీతలు. ప్రజలు చాలా కాలంగా ఈ జంతువులను వేటాడుతున్నారు. వాటిని చంపడం మరింత ప్రాచుర్యం పొందడంతో వేటగాళ్ళు ఉచ్చులు వేయడం అలాగే వాటిలో పడిన ఓటర్లను కాల్చడం ప్రారంభించారు. వాణిజ్య మత్స్యకారులు చాలా కాలంగా ఈ జంతువును వేటాడుతున్నారు. అనేక మాంసాహారుల కారణంగా అనేక జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఆవాసాలు కోల్పోవడం మరియు వాయు అలాగే నీటి కాలుష్యం వాటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. IUCN రెడ్ లిస్ట్ ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలో నీటి ఆధారిత ఓటర్లను కూడా కలిగి ఉంది. ఆసియాలో అక్రమ వ్యాపారం కారణంగా ఓటర్స్ ఉనికికి ముప్పు ఉంది. వినాశనానికి గురయ్యే ఏకైక రకం ఓటర్లు ఉత్తర అమెరికా నీటిలో నివసించేవి. ఓటర్ 2 మరియు 3 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు అవి పునరుత్పత్తి చేసేంత వయసులో ఉంటాయి. అన్ని ఓటర్లు ఒకే విధంగా సంతానోత్పత్తి చేయవు. బందీఖానాలో ఉంచబడితే ఓటర్ 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు వరకు జీవిస్తుంది. అడవిలో నివసించే వాటికి చాలా తక్కువ ఆయుర్దాయం ఉంటుంది. నీటిలో నివసించే వాటికి సగటు జీవితకాలం 8 నుండి 9 సంవత్సరాల మధ్య ఉంటుంది. నీటిలో నివసించే ఓటర్లు జనాభాలో తగ్గాయి. మునుపటి 45 సంవత్సరాలలో వీటి జనాభా సగానికి పడిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న క్షీరదాలు జంతువుల జాబితాలో ఓటర్స్ కూడా ఉన్నాయి. అయితే కర్నూలు జిల్లాలో కృష్ణానదిలోనూ అలాగే తుంగభద్ర నదుల్లోనూ అక్కడక్కడ ఈ ఓటర్స్ కనిపిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కర్నూలు జిల్లా పత్తికొండ పరిధిలోని పందికోన జలాశయం సమీపంలో ఉన్న చెరువులో ఇటీవల స్మూత్ కోటెడ్ ఆటర్ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న జొన్నగిరి పశు వైద్యాధికారి జలాశయం ఆనుకుని ఉన్న చెరువు వద్దకు వెళ్ళగా ఈ స్మూత్ కోటెడ్ ఆటర్ కనిపించింది. తుంగభద్ర నదిలో కనిపించే ఆటర్ ఆహారం కోసం చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి హంద్రి ద్వారా పందికోన జలాశయం సమీపంలోని చెరువులోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆటర్ అంతరించిపోతున్న జాతి జాబితాలో ఉంది. సాధారణంగా 6-7 కలిసి సమూహంగా తిరిగే ఆటర్ ఒక్కటే కనిపించడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.